అందరి సంతోషాన్ని కోరే సంస్కృతి మన తెలుగువారిది. వంటల ద్వారా నా చిట్టి ప్రయత్నం. ఈరోజు మనం ఫస్ట్ సాంబార్ పౌడర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దాని తర్వాత అదే సాంబార్ పౌడర్ తోటి మనం ములక్కాడ సాంబార్. చిన్నప్పటి నుంచి ములక్కాడ సాంబార్ అంటే ఇష్టం. ముఖ్యంగా ఎండాకాలం వచ్చినప్పుడు ప్రతిరోజు ములక్కాడ సాంబార్ చేసేవాళ్ళు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. సాంబార్ మసాలాలో కూడా మీకు ఒక 3-4 రకాల సాంబార్ పౌడర్లు చూపిస్తాను. ఇది ఇన్స్టంట్ సాంబార్ పౌడర్. మీరు ఎప్పటికప్పుడు చేసుకోండి, వాడుకోండి. ఎందుకంటే ఇందులో వెల్లుల్లి వేస్తాను. అయితే వెల్లుల్లి వేయకుండా ఈ సాంబార్ పౌడర్ని కూడా మీరు 2-3 నెలల పాటు నిలువ ఉంచుకోవచ్చు. కొంతమంది సాంబార్ పొడి చేసి సంవత్సరం పొడుగున పెట్టుకుంటారు. ఇదేమన్నా మామిడికాయ పచ్చడా మనకి మిగతా టైంలో దొరకపోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి. 5-6 సార్లకి సరిపడా సాంబార్ పౌడర్ చేసుకోండి. గ్లాస్ జార్లో పెట్టి చక్కగా వాడుకోండి. ఇప్పుడు ఇందులో మనం సాంబార్ పొడి చేసుకుందాం. ఎండుమిరపకాయలు, అయితే ఎండుమిరపకాయలు కూడా మీరు మంచి కలర్ వచ్చే ఎండుమిరపకాయలు వాడుకోండి. మీ సాంబార్ పొడి చూడడానికి కూడా బాగుంటుంది. అలాగే దీంట్లో ధనియాలు. సో ఒక చిన్న కప్పడు ధనియాలు తీసుకున్నాను, అంతే. ఈక్వల్ క్వాంటిటీ మనం ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాం. ఇందులో ఒక పెద్ద చెంచాడు శనగపప్పు, కొంచెం మిరియాలు, ఇందులో మినప్పప్పు కూడా వేసుకుంటారు, రుచి బాగుంటుందని. అయితే వీటిల్ని మనం స్లోగా వేయించుకుందాం. ఇందులో ముఖ్యంగా ఆ శనగపప్పు ఏదైతే ఉందో మనకి మంచి సువాసనని కూడా అందచేస్తుంది. ఇప్పుడు దీన్ని తక్కువ మంటలో మీరు ఎక్కువసేపు వేయించుకోవాలి. ఇందులో మరొకటి, చాలామంది అంటారు అవి వేస్తారు, అవును వేస్తారు. దీంట్లో 1 యాలకులు, లవంగం, దాల్చిన ముక్క చిన్నది, ఇది మన సాంబార్ని మరింత టేస్టీగా చేస్తుంది. దీన్ని ఇలా వేసుకోండి. అయితే కేవలం 4 ఇంగ్రీడియంట్లు పెట్టి సాంబార్ పొడి కూడా చేసుకోవచ్చు, అది మరోసారి చేస్తాను. కానీ ఈ సాంబార్ పొడి నాకు ఇష్టం. చాలాసార్లు సాంబార్ మనం బయట హోటల్లో తింటే అన్ని రకాల కూరగాయలు వేసి చేస్తారు, కానీ ఇళ్లలో చేసుకున్నప్పుడు మీకు ప్రతిసారి డిఫరెంట్ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే ఒక్కొక్క కూరగాయ, ఒకసారి బెండకాయ వేయండి, ఒకసారి వంకాయ వేయండి, ఒకసారి రాడిష్ వేయండి, ఒకసారి ములక్కాడ వేసుకోండి. ఇలా స్లోగా ఒక 4 నిమిషాలు స్లో మంటలో వేయించుకోవాలి. వేగిన తరువాత ఇందులో మనం కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు, అంటే చాలా కొంచెం మెంతులు వేసి దీన్ని మరి కొంచెం సేపు వేయించుకోండి. ఇందులో మనం సాంబార్ తయారు చేసిన తర్వాత మనకి ఆ నీళ్లు ఆ పప్పు సపరేట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా అలాగే దీనికి మంచి కన్సిస్టెన్సీ ఇవ్వడానికి కూడా ఇందులో మనం కొంచెం బియ్యం వేస్తున్నాం. దీన్ని ఇదే విధంగా కొంచెం సేపు వేయించుకోండి. ఎప్పుడైతే మనకి దీంట్లో నుంచి మంచి సువాసన వస్తుందో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ పొడి వాడేటైతే మనం ఇదంతా వేగిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసినప్పుడు ఇంగువ పౌడర్ని కూడా మిక్సీ జార్లో వేసుకోండి, మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు 6-7 నిమిషాల పాటు స్లోగా వేయించి తర్వాత దీన్ని కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా మిరపకాయని ఇలా బెండ్ చేస్తే బెండ్ అవుతుంది. అదే కనుక ఇది మనం మంచిగా వేయించి చల్లారిన తర్వాత ఈ ఎండుమిరపకాయ విరిగిపోతుంది, బెండ్ అవ్వదు, అప్పుడు మనం పొడి చేసుకోవడానికి కరెక్ట్. ఆరిన తర్వాత ఇలా అంటే విరిగిపోతాయి. ఇప్పుడు చూడండి పొడి పొడిగా ఇలా అయినప్పుడే దాన్ని పొడి చేయగలుగుతాం. డ్రైగా చేసుకున్న తర్వాత మనం దీన్ని అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోండి. దీంతోపాటు మనం ఇంగువ ఏదైతే ఉందో దాన్ని కూడా అందులో వేసుకోండి. మన అద్భుతమైన మన సాంబార్ పొడి రెడీ అవుతుంది. అయితే కొంతమంది ఇందులో పసుపు కూడా వేసి పెట్టుకుంటారు. మీరు కూడా కావాలంటే పసుపు కూడా వేసుకోండి. సూపర్ అరోమా, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు చూడండి మన దేన్నైతే మనం పొడి చేసి పెట్టుకున్నామో మన సాంబార్ పొడి రెడీ. మంచి కలర్ మనం ఆ ఎండుమిరపకాయలు, ఇందులో పసుపు, ఇంగువ అన్నీ పర్ఫెక్ట్గా చేసి ఇంట్లోనే మన సాంబార్ పొడి రెడీ అయిపోయింది. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, అవి చిటపట్లాడుతుంటే ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఇందులో మనం కరివేపాకు చిటపట్లాడినాయండి, ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకున్నాను. నాకు అంటే ఏ సాంబార్ చేసినా ఉల్లిపాయలు ఉండాల్సిందే. సో ఇందులో మనం ములక్కాడ, ఈ ములక్కాడ సాంబార్ చాలా చాలా ఇష్టం. ఈ ములక్కాడలను కూడా కొంచెం సేపు ఇలా వేగిన తర్వాత కొంచెం నీళ్లు పోసేస్తాను.
చింతపండు పులుసు, ఇందులో టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే మన సాంబార్ పొడి. సో మీకు ఇందులో ఏం వేయలేదు. సో ధనియాల పొడి ఇందులోనే వేస్తున్నాం, కారప్పొడి ఇందులోనే వేస్తున్నాం, జీలకర్ర పొడి ఇందులోనే వేస్తున్నాం, మిగతాదన్నీ. సో ఇలా వేసాను. సాంబార్ పొడి వేయగానే మంచి సువాసన కూడా వస్తుంది. ఆ చింతపండు పులుసు ఆ టమాటోతో పాటు మూత పెట్టేసి దీన్ని ఆ ములక్కాడ అంతా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఆ ములక్కాడ ఎంత కుక్ అవుతుంటే అంత సువాసన బయటకు వస్తుంది. కొంచెం బెల్లం, దీంట్లో మనం ఉడకపెట్టుకున్న పప్పు, పప్పు ఉప్పు వెయ్యగానే దాంట్లో మంచి టేస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఒక 5-10 నిమిషాల పాటు మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇష్టం. కొంతమందికి సాంబార్ చిక్కగా ఇష్టం, కొంతమందికి పలసగా ఇష్టం. మీకు ఎలా కావాలో తగినన్ని నీళ్లు పోసుకోండి. మనం నీళ్లు అడ్జస్ట్ చేసినప్పుడు దానికి తగ్గట్టు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత లైట్గా నురుగులా వస్తుంది, ఆ నురుగంతా కూడా వెళ్ళిపోవాలి, అప్పుడు మీ సాంబార్ రెడీ. మరి సాంబార్ కూడా రెడీ అయింది. నాకు ఏదున్నా లేకపోయినా సాంబార్తో లైట్గా ఇలా ఫ్రైడ్ ఎగ్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఏంటి, నెయ్యిలో వేసుకున్నాం అందుకే దాన్ని పైన పోసుకున్నాను. ఇక్కడ సాంబార్, ములక్కాడ గుమగుమలాడే సాంబార్. ఇంకేం కావాలి లైఫ్లో? ఇలా ఒక పక్కన గుడ్డు, ఒక పక్కన చక్కగా సాంబార్ వేసుకోండి, ములక్కాళ్ళు వేసుకోండి. ఓన్లీ సాంబార్తోటే చేసుకుంటాను ఇలా ఫ్రైడ్ ఎగ్. కరకరలాడుతూ ఎడ్జెస్, కారం, ఉప్పు, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటాను. ఈ సాంబార్ ఫస్ట్ దీన్ని ఈ ములక్కాడ ఫ్లేవర్తోటి మనం ముందుగా ఎంజాయ్ చేద్దాం. చూడండి ఎంతో, ఇందులో ఉల్లిపాయ, ఆ టమాటా ముక్క అన్నీ. ఈ ములక్కాడ సాంబార్ తినగానే మళ్ళీ చిన్ననాటి ఎన్నో జ్ఞాపకాలు. భలే అద్భుతం, అమోఘం. ఈ కోడిగుడ్డు ఇలా హాఫ్ బాయిల్డ్ ఎగ్ కూడా చాలామంది ఇష్టపడతారు, నాకు చాలా ఇష్టం. దీన్ని నోట్లో వేసి ఇటు పక్క నుంచి అటు తిప్పి అటు పక్క నుంచి ఇలా కచ్చ 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 కొరుక్కొని తినాల్సిందే. గుజ్జంతా బయటకు వచ్చేసింది, కానీ దీన్ని మరొక్కసారి ఇలా అని అద్భుతమైన రుచికరమైన వంట తిన్నప్పుడు తప్పకుండా అనండి డించిక్ డించిక్ ప్రతి బైట్.